మేనాడన్న ఏ రాజుకి ఎక్కడన్నా మర్యాద కోరుకుంటాడండి. నాకు ఈ మంత్రి పదవి వీటన్నిటికంటే కూడా నేను ఒకడిని నమ్ముకుని అతని జెండా మోస్తుంటే, నా తల్లి చనిపోతే 24 గంటలు గడవకముందే నా ఊరు వచ్చి నన్ను ధైర్యంగా ఉండు అని చెప్పి చెప్పి నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. ఏమనంటే అని తప్పదు, ఇవన్నీ నేను తండ్రికి కోల్పోయాను, ఆ బాధ ఏంటి నాకు తెలుసాయండి అని మాటల్లో చెప్తూ, ఇవాళ అంటే నిన్న రావటానికి మీకు తుంగభద్ర పుష్కరాలకు వెళ్ళారు, అంటే తుంగభద్రమ్మ తల్లికి సారీ ఇవ్వటానికి వెళ్ళారు ఆ రోజు పుష్కరాలు కాబట్టి. కాబట్టి 2వ రోజు వచ్చారు, నా తల్లి చనిపోయిన రోజు రాకుండా 2వ రోజు వచ్చారు, 24 గంటలు గడవకముందే. వచ్చినప్పుడు నేను ఆయనతో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి సీఎం గారు మీరు నాకు మంత్రి పదవి ఇచ్చింది, అది నాకు గుర్తుపెట్టుకోవడం ఒక వారం 10 రోజులు 4 రోజులు మించి ఉండదు. నేను ఆయనతో పనిచేశాను, లేకపోతే 1 సంవత్సరం ముందు ఎమ్మెల్యే అన్ని విప్పు అన్ని వదులుకుని రాజీనామా చేసి పదవి త్యాగం చేసి వచ్చి ఇట్లాంటి అయ్యో పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా నాకు మనసులో ఉండక అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అవన్నీ తిరిగాను, అవన్నీ చేశాను, ఈయనతో ఇన్నేళ్ళు ట్రావెల్ చేశాను కాబట్టి నాకు ఇచ్చుంటారు మంత్రి, ఇట్లాంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా ఉండక అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ విశ్వాసం ఆ తీపి గుర్తు నాకు మంత్రి ఇచ్చాయని వారం 10 రోజులు ఉంటుంది, తర్వాత రొటీన్లో ఉంటాం. కానీ ఇవాళ నా తల్లి మరణిస్తే, నేను నిన్ను నమ్ముకుని నీ దగ్గర పనిచేస్తే, నా తల్లి మరణించిన 2వ రోజు 24 గంటలు గడవకముందు నువ్వు వచ్చి నన్ను పలకరించడం నా చచ్చిపోయేంతవరకు నేను గుర్తుపెట్టుకుంటాను. ఏ కార్యకర్తకైనా కావాల్సింది ఇదే. ఇంతకుమించి మర్యాద ఇంతకు ఎవడు ఇవ్వగలడు, ఏ నాయకుడు ఇవ్వగలడు? నువ్వు నాకు ఇచ్చిన మర్యాద మంత్రి పదవి ఇవ్వకపోయినా నాకు పర్లేదు, ఇచ్చినా పర్లేదు, కానీ నన్ను ఓదార్చడానికి తల్లి చనిపోతే నువ్వు రావటం అనేది నా జన్మలో నేను మర్చిపోలేను ఎప్పటికీ అని చెప్పి ఆ రోజు చెప్పాను తనకి. ఆయన కూడా లేదు అట్లా అనుభవం, మన ధర్మం ఇది, నువ్వు నాతో తిరుగుతా మీ అమ్మగారు చనిపోతే రాకూడదు. అంటే అదే గొప్ప జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు తెలుసు, మా ఊళ్ళోనే చంద్రబాబుతో ఒక ఆయన 5 ఏళ్ళు పనిచేశాడు, ఆయన వారసుడు ఒక 5 ఏళ్ళు పనిచేశారు. ఆ వారసుడి యొక్క ఎవరైతే ఆయన పెద్ద ఆయన ఉన్నారో ఆయనతో పాటు 5 ఏళ్ళు మంత్రి, చంద్రబాబుతో పాటు 5 ఏళ్ళు మంత్రి చేస్తే ఆయన చనిపోతే ఎన్నాళ్ళ తర్వాత వచ్చాడు ప్రోగ్రాంలో, పొలిటికల్ ప్రోగ్రాం జిల్లాకు వచ్చినప్పుడు పలకరింపుకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఖాళీగా ఉన్నారు, ఏం బిజీగా ముఖ్యమంత్రిగా ఏం కూడా లేరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నాకు అంత మర్యాద ఇచ్చాడు. ఇక అసలు చచ్చేవరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని నేను మర్చిపోవటం అంటే నా మా ఊళ్ళోనే నేను చూస్తున్నాను, చూశాను నేను 10 ఏళ్ళు అతనితో పాటు ఆ కుటుంబం పనిచేస్తే, మన ఇంట్లో మనిషి చచ్చిపోతే, తనతో పనిచేసిన 5 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి చనిపోతే ఎన్నాళ్ళు? ఇంకేం కావాలి? ఈ మంత్రి పదవి ఉంటే పోతే అంతకుమించి నాకు ఒక రాజకీయ నాయకుడు ఒక నాయకుడు కార్యకర్తగా పనిచేసినప్పుడు జెండా మోసినప్పుడు ఇంత మర్యాద కన్నా ఇంకే ఏం కోరుకునేది ఏంటి? కాబట్టి నేను అసలు నాకు ఈ మంత్రి పదవి అతను ఇచ్చాడు తీశాడు అనే కనుకుంటే, నా తల్లి చనిపోయినప్పుడు పరిగెత్తుకుని 24 గంటల్లో నా ఇంటికి వచ్చి నన్ను ఓదార్చాడు అనేది నేను చచ్చేంతవరకు నాకు గుర్తుండేది. అదే నాకు గొప్ప విషయం, అదే నాకు పెద్ద మర్యాద అతని జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చింది. రేపు 27వ తారీఖు రేపు చెప్పారు ఆయన, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం, ఎన్నికలకు ఎలా సమాయత్తం చేయబోతున్నాం, పార్టీని ప్రభుత్వాన్ని రెండింటిని కలగలిపి ఎలా తీసుకెళ్తున్నాం, కార్యకర్తలకు ఏం బాధ్యతలు అప్పచెప్పబోతున్నాం, ఇట్లా అన్నీ కూడా రేపు చెప్పబోతున్నానని చెప్పి చెప్పారు. బాధ్యతలు నీ మీద నమ్మకం పెట్టాం, సిన్సియర్గా నువ్వు చేస్తావని నమ్మకం ఉంది, నాకైతే 2 ఆలోచన ఏం లేదు, పార్టీని గట్టిగా కృష్ణా జిల్లాలో గట్టిగా నిలబెట్టాలి మళ్ళీ అని చెప్పి అని మాట్లాడు. తప్పకుండా ఏ బాధ్యత చెప్పినా చిరునవ్వుతో చూస్తామని చెప్పి చిరునవ్వుతో స్వీకరిస్తామని చెప్పి ఆయన కూడా హ్యాపీగా మాట్లాడి పంపించారు.